చేసిన తప్పు నువ్వు చెయ్యకు. సీరియస్ గా రాయరా గోడ మీద ఎవడొస్తాడో నేను చూస్తా ఈ రోజు. నల్ల బాలు నల్ల త్రాచ రెక్క నాకి చంపేస్తా. నువ్వు దున్న పోతలాకున్నాయి, కుర్చీ కూడా దున్న పోతలాగుంది. నీ పక్కన ఉందే పక్కన పిట్ట, దాని పైటలో బాంబులు పెట్టావరా. దగ్గరకు రాకు, లోపల బాంబులు ఉన్నాయి. నీ దగ్గర మ్యాటర్ లేదని చెప్పు, నా దగ్గర ఏవో బాంబులు ఉన్నట్ట. ఉంటే నా ప్రాణం ఉండాలా, లేకపోతే ఆ పటా స్థలం నా కళ్ళ ముందుండాలా. ఆ రావణుణ్ణి చంపాలంటే సముద్రం దాటాలా, ఏ రావణుణ్ణి చంపాలంటే సముద్రం అంతా ధైర్యం ఉండాలా. అరే రవి, రాననుకున్నావా రాలేననుకున్నావా? మండే వస్తున్నాడు, సైలెంట్ గా వెళ్ళిపోతున్నాడు. వెడ్నెస్డే వస్తున్నాడు, జోక్ చెప్పుకొని వెళ్ళిపోతున్నాడు. ఫ్రైడే వస్తున్నాడు, జోడీతో వెళ్ళిపోతున్నాడు అనుకున్నావా? నీ కోసం సాటర్డే వచ్చా. సింహాసనం మీద కూర్చుని అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ భాస్కరుడిది. చిత్ర హింసక మృత్యు మృత్యు కంటిక ముత్యగాల ఏకకాల పలు రకాల. ఈ పటాస్ నేల నాది. టైం నువ్వు చెప్పినా నన్ను చెప్పమన్నా, ప్లేస్ నువ్వు చెప్పినా నన్ను చెప్పమన్నా, ఎనీ టైం ఎనీ సెంటర్. ఈ పటాస్ నేల మీద చాలా మంది కామెడీ చేసి డబ్బులు సంపాదించుకున్నారు. అలా డబ్బులు సంపాదించుకునే నేల నా కన్ను పడింది. నేను అడుగు పెడితే ఆ నేల నా సొంతం అవ్వాలి. వీడికి నువ్వు రావడం నేనెత్తుకోసం కూడా కూర్చోనా రాజా తీరు. చిత్ర చిత్ర హింసక మృత్యు మృత్యు కంటిక ముత్యగాల ఏకకాల పలు రకాల ధ్వంసక. ఏరా, ఊరు దాటి వెళ్ళిపోతే తెలీదనుకున్నావా? కాదు, చూడదు. నా కంటి చూపు తప్పించుకొని చీమ కూడా ఈ ఊరు దాటదు. వద్దు, చంపద్దు. తీసుకురండిరా. నీ అయ్య చేసిన తప్పు నువ్వు చెయ్యకు. పటాస్ నేను నాకే సొంతం అవ్వాల. రేపు వస్తా. సీరియస్ గా నీ అయ్య చేసిన తప్పు నువ్వు చెయ్యకు. చేసావనుకో నీ అయ్య దగ్గరికే పోతావు. ఈ పటాస్ నేల నాది. తప్పదు, తప్పదు, తప్పదు.
ఎంత కామెడీ కరుస్తాడు ఏంటన్నా. నీ అయ్య చేసిన తప్పు నువ్వు చెయ్యకు, చేస్తే నీ అయ్య దగ్గరికే పోతావు. ఈ పటాస్ నేల నాది, అది నాకే సొంతం అవ్వాల. రేపు డాక్యుమెంట్స్ తో రా. ఇది మా పటాస్ కాలేజ్. ఇక్కడి స్టూడెంట్స్ ఎలాగైతే రెండు గ్యాలరీస్ లో డివైడ్ అయ్యారో, మా పటాస్ లోని ఆర్టిస్టులు కూడా రెండు గ్యాంగుల్లో డివైడ్ అయిపోయారు. జూనియర్స్ చాలా డీసెంట్, బండిస్తుంది మైలేజు. ఇదే మేము ప్రేమించే పటాస్ కాలేజు. సీనియర్స్ మాస్, ఊర మాస్. Yo, this is the man. Anything can do, man. He's taking the slam. He making the flam. It's popping up the hero. నా పక్కన ఉంది డ్రైనేజ్, నాకు ఇష్టం పటాస్ కాలేజ్. బస్సు కిస్సు మా బ్యాచ్ లో పెట్టుకుంటే ఒక్కొక్కరికి సుస్సు. సందులు గొందులు నా పక్కన ఉన్నాయి, పెద్ద పెద్ద పందులు. నీకు నేనెందుకు రా, మా పొట్టోడిస్తాడు. అరే చెప్పరా, బుర్రెలు బల్లలు మీ బ్యాచ్ అంతా దుర్రెరు దుర్రెరు. మీ బ్యాచ్ వాళ్ళకి స్పష్టత నేర్పిరా. అరే మా ఊడ ఎవరు తెలుసా, బుర్రెలు బర్రెలు మీ బ్యాచ్ అంతా గొర్రెలు అన్నారా. మీ సైడ్ నుంచి వీడు వస్తే నా సైడ్ నుంచి ఉన్నాడు అటమ్ బాంబు. వీడు మాట్లాడు, వచ్చి వదులుతాడు. ఆ బాంబు అనేప్పుడు అలవాటు అయింది. ఆ గాలికి మీరు గోడ కత్తుకుంటారా, అంటే గాలి ఆపిల్చి పొద్దున్నారా మీరు. ఏదో ఒకటి వీలుతురా, మావిడు వదులుతాడు చూడు, వదులురా. పక్కోడు పక్క వెనక కూడా బలం ఉంది. మీ కొట్లాడే కొద్ది అలుపు వస్తుందేమో, నాకు ఊపు వస్తుంది. పొయ్యి అయితే లోపల చూసారుగా, వీళ్ళు కొట్టుకున్నా తిట్టుకున్నా ఈ స్టేజ్ కోసమే. అదే ఆ స్టేజ్ జోలికి బయటోడొస్తే నా పెయింటింగ్ కలుపుతున్నాయే. కలపడం కాదురా, స్టార్ట్ చేయబే. నా పెయింటింగ్ అని పర్మిషన్ తీసుకోవాలంటే ఏడా. పర్మిషన్ ఏంట్రా, నేనే పెద్ద పర్మిషన్. ఏమంటారా అన్న, ఒక్కసారి ఆలోచించే. అరే ఆస్ట్రా పటాస్ కాలేజ్ నుంచి భయపడతాం. నా ఒక్కసారి ఆలోచించే. ఏమ్రా నక్రాలు చేస్తున్నా, ఎందుకు వచ్చినావు రా ఇక్కడికి, సంక్రాంతికి వచ్చినా. ఎవడరా నువ్వు, బ్లాక్ బోర్డ్ బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నావు. ఎవర్రా నువ్వు, గోడ మీద బలిలా ఉన్నావు. బల్లితో పెట్టుకుంటే లొల్లు అవుతుంది. అరే నాది గల్లేరా నీ బలి. చెప్పు, అరే ఆపరా. రే రెండు నిమిషాలు మళ్ళీ వస్తావు, ఏమైనా కనిపించాలి నీకు ఉంటుందా తాచు. రారే ఆడేదిస్తాడు. ఆపరా బాయ్, ఈ గోడ కాకపోతే ఇంకో గోడకి వెళ్దాం. రెండు నిమిషాల సద్దాలు ఇక్కడ నుంచి మొత్తం. చెప్పినావు కదా నా పోతున్నావు కంగా. అన్న పుణ్య ముట్టింది, మీరెవరే ఎందుకు ఆపినావు. అరే వాళ్ళు వచ్చి ఆపమని చెప్పినానా. అరే వాళ్ళు ఆపమని చెప్తే ఆపుతారా, ఏమే నీకు కూడా పర్మిషన్ అవసరమా. అది కాదన్న, స్టూడెంట్స్ అన్న కొడతానంటనా. ఎవడు కొట్టిండల్లా, ఆడు హరి బక్కటోడనా, ఆడు పక్కలో దుబ్బటోడు అయితే మీనెక్కి కూర్చున్నానా.
ఆ బక్కోడికి నేను అన్నా, ఆ లావు ఉన్నాడు కదా అన్నా, వాడికి ఇంకోడు ఉన్నాడు, వీడికి ఇద్దరిని సెట్ చేస్తా అన్నా. చూపి అన్నా, నీకు పుణ్యం ఉంటుంది. రే రండ్రా. ఇంతమంది వచ్చిందాబాయ్. అరే బక్కోడా, ఏమన్నావు రా నన్ను? అరే దొబ్బోడా, నాకి చంపుతా కొడుక. నీకు ఇష్టం ఉన్నది చేసుకోవాలి రారు. అరే తండ్రి ఇద్దరు పిల్లలతో వచ్చిండ్రా అన్నా. చాలన్నా ఈ సపోర్ట్స్, చాలన్నా అది మొత్తం మన పిల్లలు రాయరా. అరే నువ్వేంద్రా వేసేది? అన్ననేమో అన్నా, నువ్వే పెంటు. అవునా? అరే ఒక్క జరగానా, సత్యాన్ని రాస్తానా, సంగతి చెప్తా అన్నా. అయితే గీతే సీనియర్లం ఊర మాసగాళ్ళ మేము కొట్టాల అన్నా. ఆ బచ్చగాళ్ళు వచ్చి నిన్ను కొడితే నువ్వు అప్పడమేంద్రా? ఇది మా కాలేజ్ రా, కాలేజ్ గోడ కాదు కదా, మట్టి కూడా దాఖలు చేయం. అబ్బాయిల గుండెల్లో గిలిగిలియా నేను జనీలియా. రెండు జాళ్ళు వేసుకొచ్చిన, బ్యాగ్ కూడా వేసుకొచ్చిన, ఇప్పుడు తెలుసు కదా నేను మా కాలేజ్ కి వెళ్ళబోతున్నాను. బాయ్ బాయ్స్ అండ్ గర్ల్స్. తొందర పడకు సుందర వదన, ఆగి నెమ్మదిగా వెళ్ళు. అరే శుక్లా, కొత్త సినిమా వచ్చింది తెలుసా నీకు? పోదామా? అరే కొత్త సినిమా, అరే నాలుగు టికెట్లు బుక్ చేయి. ఓకే వెళ్ళి బుక్ చేయి, పోండి. రెండు టీ రేపు. హలో హలో హలో, అరే బులాబాయ్ పిలు. నువ్వు పిలిస్తే నేను వస్తాను రా. చెప్పు. ఏ కాలేజ్? మా కాలేజ్. అంటే పటాసా? యా, పటాస్ కాలేజ్ లో కొత్తగా జాయిన్ అయినా. వావ్, ఏంటి ప్రొడక్షన్ డిపార్ట్మెంటా? లేదు, క్లీనింగ్ డిపార్ట్మెంట్. ఇంత బాగుందంటే సీనియర్ కదా. నేను ఊరికి కొత్త, నేను జూనియర్ ని. దొరికిందిరా పిట్ట, పట్టదండి. జూనియర్ ఎవరైనా సీనియర్ కి దొరికితే సీనియర్ టాటూ. మన జూనియర్? అవునన్నా. అరే ఇంత లేట్ చెప్తావంటా, ఎవరి చేతిలో ఉండదు. లే పట్టుకో, అరే రండి. అరే ఒరే, అది మా దగ్గర ఉన్నప్పుడు మీకే మీద. రైల్వే టికెట్. ఐఎమ్ నాట్ టికెటర్, ఐఎమ్ ప్రిన్సిపాల్. ఏదో సత్రకే మొహిడుని యాదవ్ అని. అరే నువ్వేంద్రా, అరే నువ్వు కొడితే ఏడదాకతే భయం అవుతుంది రయ్యా.
మామూలుగా చిన్న కోరిక వీడికి బిల్లు కొట్టాలనుందంట. ఈ స్టేజ్ మీద వీళ్ళదా జూనియర్ దా సీనియర్ దా కావాలని తెలుసుకోవాలంటే పంచపటాక ఎవరైతే గెలుస్తారో వాళ్ళది, అది వాళ్ళ కింద బానిసలై బతకాలి, వాళ్ళు చెప్పింది చేయాలి. ఈ రోజు ఈ వార్ జరుగుతుంది, పంచపటాక వార్ లో ఎవరైతే గెలుస్తారో, ఎవరైతే ప్రూవ్ చేసుకుంటారో వాళ్ళకే ఈ స్టేజ్, జూనియర్స్ లో స్టేజ్. సో ఏమాత్రం ఆలోచించకుండా లెట్స్ స్టార్ట్ పంచపటాక. ఎలాంటి సందర్భాల్లో దేనికైనా సై సై అంటాం. ఈడు అడిగిందని చెప్పకండి, నేను అడిగిందని చెప్పండి. ఎలాంటి సందర్భాల్లో దేనికైనా సై అంటాం? అది సీనియర్ ని చూసి జూనియర్ కాపీ కొట్టాల్సిందే. దిస్ ఇస్ ఐషు యాదవ్. ఐషు యాదవ్ యాదవ్ చెల్లివా నువ్వు అనుకో. ఇక అరే గట్లనే ఉన్నది. ఫ్రెండ్స్ ఏమడి బార్ కన్నా పబ్ కన్నా పోదామంటే ఏమన్నా అని దేనికైనా సై అంటే మా జూనియర్స్ దేనికైనా సై. అరే బార్ లో ఏమేమి ఉంటాయో తెలుసారా నీకు? బార్ లో నాకు తెలుసు దగ్గుమంది ఉంటది. అది జూనియర్ స్టాండర్డ్. మా వాళ్ళు డీసెంట్ కాబట్టి వాళ్ళకి అవే తెలుసు. నమస్తే అన్న. నమస్తే కాకా. నా పేరు రంజిత్ అన్న. మా దోసుగా నాగర్కి వచ్చి అరే ఆగకుండా 2 ఎకరాలు దున్నపోదులం కట్టుకుని దున్నుతావారా అంటే సై అంట. నిన్ను పెట్టుకుని దున్నుతారంట. అరే అందరు ఇట్లా స్టూడెంట్స్ కూడా దున్నపోతులాగా ఎవరు ఉన్నారు? ఇడా నువ్వే కదా శ్రీముఖి. కాదు నేను ఇప్పుడు గిలిగిలి చెడి. హాయ్ అన్న. హాయ్, దిస్ ఇస్ శ్రీకాంత్. మా డాడీ ఫుల్ బాటిల్ తీసుకొచ్చినప్పుడు రానా తాగుదాం అంటే సై అంట. ఏం వాటర్ బాటిల్? తాగొచ్చు. వాటర్ బాటిల్ కాదురా, ఫుల్ బాటిల్. అంటే వాటర్ బాటిల్ ఫుల్ గా ఉండదా? ఫుల్ బాటిల్ అంటే బాత్రూమ్ క్లీన్ చేయడానికి ఫినల్ నువ్వు తాగుతావు చూడు. గది దూర తీరింది అదొకటి. నెక్స్ట్ పేషెంట్. మై నేమ్ ఇస్ మలేష్. బడే బాయ్ నమస్తే. అరే అది పట్టుకొని గిలిగిలియా జెనిలియా అంటారా సార్? గిలిగిలియా జెనిలియా. ఆయనకి స్పష్టత ఉంది, ఒకసారి కరెక్ట్ గా చెప్పరా? గిలిగిలియా జంగిలియా జంగిలియా. వాడికి మాట్లాడడం రాకపోతే నా తప్పు కాదు కదా దేవుడా. జంగిలియా అంటే జంగిలి తిరిగే లైన్ అని అర్థం. అరే జంగిలి అని అనలేదురా, జంగిలియా. మ్యాన్సెల్ ఎక్స్ప్లెయిన్ చేయొద్దండి. 100 మందిలో ఉన్నా కూడా నా దోస్తులు 10 మంది ఉంటే రండిరా కొట్లాడదాం అన్న కొట్లాటలు మన టైప్ కాదు. ఇగో జూనియర్లు మనం అంతా శాంతి ప్రశాంతి హ్యాపీగా ఉండాలి. 100 మంది ఎదుర్కొన్న ఒక్క చేత్తో కొట్టిపడేస్తా అది. నా పేరు దేవా. నా గర్ల్ ఫ్రెండ్ తో బ్రేకప్ చేసుకోవడానికి దేనికైనా సై అంట, ఎందుకంటే పాత బండి ఎన్ని రోజులు నడపాలి. అది జూనియర్ టాలెంట్ అవ మీరా. అరే జూనియర్ జూనియరా సీనియరా? సీనియర్. అదే పక్కోడి ముఖం మా సైడ్ కూర్చుకుంటా సీనియర్ అంటేంద్రా? ఏ సైడ్ అనా? ఇట్ ఇస్ ఓన్లీ సీనియర్స్. లవ్ శుక్లా తొడగొట్టు. సీనియర్ తొడగొట్టు. వామ్మో సప్పుడు వస్తుంది. హాయ్ నా కిట్ నా పేరు కిట్టు. కిట్టు నీ పేరు? కిట్టు నీ పేరు? కిట్టు మీ సీనియర్ కూడిపోయింది జుట్టు. నీ పేరు కిట్టు? నీ పేరు కిట్టు. మీ అమ్మనికి పెట్టింది కిట్టు. మూసుకోకపోతే అందరినీ సంపతా వీడి మీద ఒట్టు. కొట్టు. పుణ్యానికి వచ్చిన మళ్ళీ తిన్నీకే మా ఫ్రెండ్స్ తో పోతానా సై అంట? అదే పుణ్యానికి వచ్చిన వాళ్ళు ఉంటాం మేము. హలో రవి బాబా. హాయ్. మై సెల్ఫ్ సారిక. హాయ్ సారిక. శ్రీముఖి అక్క ప్లేస్ లో నువ్వు వచ్చి నాకు యాంకరింగ్ చేయంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా సై అని చెప్పి. సై అంటావు? సై కాదురా, అక్కడ నువ్వు అడుక్కున్నాడు అంటుంది. అది ఛాన్స్ ఇస్తే అడుక్కోవడం కాదు, ఏం మాట్లాడుతున్నా తెలుసుకొని మాట్లాడరా. అయినా అయినా నా ప్రైస్ ని రిఫ్లెక్ట్ చేస్తానంటే నువ్వు ఎట్లా సైలెంట్ ఉంటావు హరి? హలో, నువ్వు గిలిగిలి అనా నువ్వు శ్రీముఖియా? మా అమ్మాయికి చేయి చూపిస్తావు? చెయ్యి మాత్రమే. రెండు సార్లు ఉండదు.
విశ్వనాయక రాజ్య రాజ్యపాలక వేల వేల కోట్ల అగ్ని పర్వతాల కలయిక. దున్నపోతు తీరు తెలియలేదా మట్టి పడతాని ఏంది ఇదంతా? గవ్వని కాదురా భాయ్, మీతో మాట్లాడి మీ పీటీ మాస్టర్ గారు మనకి ల్యాండ్ రాసిండు చూసుకోరి. మా కాలేజ్ లాంటి మీకు రాయడం ఏంట్రా? ఏం రాయలేదు, ఏం లేదు రాయడా. ఏం రాయి, అట్ట ముక్కలు ఇచ్చి నువ్వు ఈడ కాదు. 2 నిమిషాలు టైం ఇస్తున్నా, ఇక్కడ ఒక్క చీమ కూడా కనిపించకూడదు. అదిరా, అరే చీమల మందు కొట్టేటోడు, అరే బయట కొట్టుకోపో. అది కాదు బిచ్చాన్న, నేను చెప్పేది నాన్న. ఏంది మీకు ఏం కావాలి? ఈ నేల నాది, ఈ ఊరు నాది, ఈ పటాస్ అట్టి పండు నాది, దాని తొక్క నాది. ఒక్కసారి ఈ పటాస్ నేల వైపు కన్నెత్తి చూస్తే మీ ప్రాణాలు కూడా మిగలవు. పట్టి నేను ముందే చెప్పా, ఈ నేల నాది, ఈ ఊరు నాది, ఈ పటాస్ గడ్డ నాది. అమ్మలాంటి కాలేజ్రా, ఎవడో అవసరం కోసం వాడుకుంటుంటే ఎలా చూస్తూరుకుంటాం? ఆడితో ఆడుకోవాలరా. కరెక్టేరా, చెయ్యి చెయ్యి కలిస్తేనే సప్పట్లు, కాళ్ళు కాళ్ళు కలిస్తేనే అడుగు పడుతుంది. అదే మన ఇద్దరు చేతులు కలిస్తే వాడంతా తేల్చచ్చు. ఫ్యామిలీలో ఎన్నైనా గొడవలు అవ్వచ్చురా, కానీ ఫ్యామిలీలోకి 3% ఎంటర్ అయితే చిత్తడి పగిలిపోతాడు. ఏమంటారు? అందరం కలిసి ఉన్నాం కదా. ప్రిన్సిపల్ గారు రండి. మనం అడ్డి ఇటువంటి కాలేజ్ అయితే తీసుకున్నాం. ఈ ఆనంద సమయంలో మనం మందు తాగాలి, దావా చేసుకోవాలి. బావాకన్నా ముందు అక్కని పిలిపించాలని. మరి ఇంకెందుకు ఆలస్యం, పిలిపించో అక్క. బావ నీ గురించి వెయిట్ చేస్తున్నాడు రా అక్క. అరే రా గోడ మీద, ఎవడొస్తాడో నేను చూస్తా ఈరోజు. సత్తే చింత బాధ అంటారా అన్నా? అన్నా నమస్తారా అన్నా. నువ్వు స్టూడెంట్ అన్నా? అన్నా నువ్వు పోలీస్ అన్నా? అన్నా నువ్వు రాజకీయ నాయకుడు అన్నా? అయితే అరే నువ్వు ఆపకరా, గోడ మీద మొత్తం రాయాలి, ఈ రోజు పగిలిపోవాలి. ఏమ్రా దారికారనుకున్నావా? నేను తోపుని రా ఇక్కడ. నీ ఫోటో ఇక్కడ పెట్టుకున్నావేమ్రా అన్నా? నువ్వు అన్నా అంటే మిమ్మల్ని చూస్తే మేము భయపడాలారా? చూపిస్తున్నావా ఛాతి? ముక్కు మీద ఎలు పెట్టి ముక్కల వడుస్త కొడుక, నల్ల బాలు, నల్ల త్రాచి దక్క, నాకి చంపేస్తా. ఇదేం రా బర్రెలాగా పెట్టావు ముక్కు పుడక? అరే ఏమ్రా కోపం వచ్చిందా? కోపం కొడతావరా? కొడతావే కొడతావరా? గల్లబట్ చాలా ఖుషిగా ఉన్నా, వదిలేస్తున్నా వెళ్ళిపో. భయపడ్డాడు కొడుకు, పోసుకున్నావరా?
ఏమ్రా బర్రె కడమేసినట్టే ఇష్టం ఏమ్రా ఈ మీసాలేంద్ర దున్నపోతకు వచ్చినట్టు వచ్చిన మళ్ళీ చెప్తున్నాను ఈ రోజు మంచి మూడ్ లో ఉన్నా క్షమించేసా అరే డార్కర్ ఇక్కడ నాకీజంతా కొడుక ఇదేమ్రా నువ్వు దున్నపోతలాకున్నాయి కుర్చీ కూడా దున్నపోతలాగుంది నా కొడక అక్క వస్తుంది అక్కతో సంసారం నువ్వు లోపల చేయి ఈయనతో సంసారం మేము బయట చేస్తాం నువ్వు సొగసులోని తగ పగ 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 పెంచింది పడుచు పగ తగ 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 నీ సొగసులోని తగ పగ 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 పెంచింది పడుచు పగ హలో ఎవర్రా నువ్వు సార్ 1 కిలో మటన్ ఓనా సార్ ఇది మటన్ షాప్ కాదు బే పెట్ట ఫోను సారీ రాంగ్ నంబర్ సార్ హలో అన్నా ఎవర్రా నువ్వు జరా మా ఇంటి కాడ దండం మీద డ్రైవర్ లెండ్ వేసిన జర వానసది హలో మేడం సార్కి చెప్పండి మటన్ వచ్చేసింది థ్యాంక్ యూ అరే నా దగ్గరే మస్తు మటన్ ఉందిరా ఫోన్ పెట్టేసి గంట అవుతుందిరా ఏం కావాలరా నీకు అన్న నీ దగ్గర 3 లీటర్ పాలు అవుతాయంటే అవుతాయని నువ్వు మగాడు అయితే ఎక్కడుంచో ఫోన్ చేస్తున్నావు చెప్పరా మీరు కాల్ చేస్తున్న సబ్స్క్రైబర్ బిజీగా ఉన్నారు ఇప్పుడు ఇచ్చేద్దాం రాడికి వాళ్ళు ఎంత డిస్టర్బ్ చేసినా మనం డిస్టర్బ్ కాకూడదు భిక్షు యాదవ్ ఎవడ్రా నువ్వు నా గురించి తెలుసుకునే ముందు నీకు నెక్స్ట్ క్షణాన ఏం జరుగుతుందో తెలుసుకో రేయ్ రాజకీయంగా నీకు దెబ్బ కొట్టాం నీ బిజినెస్ లాపించాం నీ స్మగ్లింగ్ లన్నీ బయటపడ్డాయి ఇప్పుడు నెక్స్ట్ నీ ప్రాణాలే నీ పక్కన ఉందే పక్కన పిట్ట దాని పైటలో బాంబులు పెట్టావురా నువ్వు దాని పైట తీసిన వెంటనే బాంబులు పేలి వచ్చింది పిట్ట చచ్చిపోతుంది నాతో మజాకులు చేయకు నువ్వు మగాడు అయితే ఎక్కడున్నావో చెప్పు నా మొగతనం కాదురా నువ్వు మొగోడి అయితే ఆ పైట తీ ఎక్కడున్నావు నువ్వు బయట తీరండి దగ్గరకు రాకు లోపల బాంబులు ఉన్నాయి నీ దగ్గర మ్యాటర్ లేదని చెప్పు నా దగ్గర ఏవో బాంబులు ఉన్నట్ట ఎక్కడ తెచ్చారు రా ఏమైంది బావా రే ఆడెవడో బచ్చాగాడు నాకు ఫోన్ చేసి మొత్తం మూడంత చెరదుబ్బాడు బావాడు వాడెవడో కొనుక్కోండి నంబర్ ట్రై చేయండి ఓకే బా వాడిని నా చేతులతో చంపాలి సరేనా ట్రై చేయండి మన కాలేజీని తీసుకున్న వాళ్ళు అంత తీసుకువెళ్ళేస్తా వాడిని ఆడికి ఇంకేదో చూపించాలి చుక్కలు చూపెడతా ఇన్ని రోజులు కనిపించకుండా ఆడాము ఇప్పుడు
కనిపించి కనిపించినట్టు వాడుతున్నా ఆడుకుంటాం. అట్లట్లా ఆడతారా? ఉంది కదరా మన దగ్గర ఖైదీ నంబర్ 150 కాయిన్ ఫైట్. లెట్స్ ఖైదీ ఫైట్ టైం. ఎవర్రా కిట్కత్తలు పెడుతున్నాడు? రై ఏం చేస్తున్నాడు? నా ముక్కు పడక ఎవరు కొడుతున్నారా మీరు? బాబా ఓడోనే ముసుకులు వచ్చి గడ్డం గీసిండు గప్ప గప్ప ముక్కుల పొడి చూడపడి. మీరేం చేస్తున్నారా? మేము దొరకబట్టి కొట్టిన మా అన్న అనుకున్నాం, నిన్న అనుకోలే. పట్టుకోండి, అది ఎక్కడ ఉన్నాడు పట్టుకోండి. అరే మస్తు కొట్టినారా? అరే 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 నేను కూడా ఒక్కసారి వెళ్తాను కాయిన్ ఫైట్. కాయిన్ అయ్యి నేను ఇక్కడ లైట్ ఆఫ్ చేస్తాను. ఆల్ ది బెస్ట్ అన్న. ఆగు, నేను ఒక్కసారి పోతా. పంపించి. ఆ సరేరా, వాళ్ళకి ఆ నువ్వే ఎక్కువ. సార్ వచ్చినోడు మామూలుడు కాదు, సైజు తక్కువ ఉన్న ఏదో ఎలుకు బంటి మీద పడినట్టు కందికొక్కు రక్కుతున్నట్టుంది. ఆన్ని నేను చూడాలా? ఏం కొట్టినవరా? అరే అరే సూపర్ రా, ఇది భలే ఉందిరా. అరే అరే నేను కూడా ఒక్కసారి వెళ్తారా కాయిన్ ఎగరేయడం కొట్టడం, కాయిన్ ఎగరేయడం కొట్టడం, లైట్ లాపడం. అబ్బో భలే ఉందిరా. ఎందుకు ఇప్పుడు రిస్క్ అనిపిస్తుందిరా? వద్దు. అరే ఏం దొరకదు రా, ప్లీజ్ ఒకసారి వెళ్తా. ఓకే ఓకే, ఇది కాయిన్ ఇగో. థ్యాంక్స్ రా, ఒకసారి వెళ్తా. కట్ట లైట్ ఆపరే నువ్వు. ఆ సరే రా, పో తొందరగా. ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్. థాంక్యూ. రేయ్ జాగ్రత్త. ఏ నాకేంటి, ఎంతో మందిని కొట్టా. అదే సౌండ్. ఇప్పుడు ఖచ్చితంగా ఎవడో వస్తాడు, లైట్లు కూడా ఆగిపోతాయి. వాళ్ళు తీసుకురండి రా. మీకెంత ధైర్యం ఉంటే నా ఇంటికి వచ్చి నన్నే కొడతారో? ధైర్యం కాదు అంకుల్, కాయిన్ ఉంది. నాకు ఎవడు దొరకకపోయినా పర్వాలేదు, చిన్న సైజు ఎలుకు బంటి ఒకటి నా మీద పడింది. మేమెవరం కొట్టలేదన్న, ప్రామిస్. అసలు మీ ఇంటికి ఎవరు రాలేదు అన్న, మాకేం తెలియదు అన్న, ఎవడో కుట్టాడు వచ్చి. అన్న నువ్వు సంపకి దీంతో కొట్టా, నాలో వచ్చి మనం దీంతోనే కొట్టి. ఆశను సమాధి చేస్తూ, బంధాలను పలి చేస్తూ, ప్రాణాలే విడిచి సాగే పయనమిది. కడసారిది వీడ్కోలు, కన్నీటితో మాచే గాలు, అడవి చెట్లను పావురాళ్ళను. రే చచ్చిపోతాడు రా. చచ్చిపోతాడు? నీకంత ధైర్యం ఉంటే నాతో ఆడుకుంటారా? ఆడి చావు చూడు. ఆశలు సమాధి చేస్తూ
వాడికి ఏం తెలియదురా, వాడిని ఎందుకు కొడుతున్నారు? వాడికి తెలియకపోతే నీకు తెలుసు కదరా. ఏంద్రా ఎంత కొడుతున్నా నోరిప్పలేదు బావా. ఈ కొడుకులకి గా రబ్బి ఆట అని ఉంటది, ఆడి ఆడి ఒళ్ళు మొత్తం గట్టిగా అయిపోయింది. అంటే మనకన్నా స్ట్రాంగ్ రా వీళ్ళు. అరే బచ్చాలు బావా, మన ముంగట వాళ్ళిద్దరిని దగ్గర తీసారంట్రా. మీ మొక్కలు చూస్తే చంపబుద్ధి కావట్లేదురా. మీ అంతటా మీరే ఆ స్థలాన్ని వదిలి వెళ్ళిపోయి ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా. ఆ స్థలం మీకు కావాలంటే ఆ రగ్బీ ఆట మాతో ఆడి గెలవంట్రా. ఆడతావా? ఆడతావా? సై సై రై. ఉంటే నా ప్రాణం ఉండాలా, లేకపోతే ఆ పటా స్థలం నా కళ్ళ ముందుండాలా. మొదట ఆట సొంతం నీక నాక మొదలు పెట్టు. ఇది అక్కడ అక్కడ ఆడేది రగ్బీ వేరేలా ఉంటది, మాది ఏడు పెంకులాట. ఏడు పెంకులాట ఆ బాల్ తో ఆ పెద్ద బాల్ చూసా, ఏడు పెంకులు కొట్టి పారిపోవడం. మళ్ళీ ఎవడైతే ఫాస్ట్ పెడతాడో వాడే విన్నర్. అదే ఆట. రే గేమ్ ఏదైనా గెలిచేది మేమే. రే ఈ ఆట రెండు సార్లు జరుగుద్ది. ఫస్ట్ మా వాళ్ళు కొడతారు, మా వాళ్ళే పెడతారు. మా వాళ్ళ కన్నా తక్కువ టైంలో నువ్వు పెట్టావనుకో ఈ పటాస్ నేల మీదే, లేదంటే నా సొంతం అవుతుంది. దీన్ని వదిలేసి మీరు వెళ్ళిపోవాలి. రెడీయా? అయ్యో బాబో
మా వాళ్ళు 2 నిమిషాల్లో పెట్టారు. దానికన్నా 1 సెకండ్ ముందు నువ్వు పెడితే ఈ పటాస్ నిదే. పంతం 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 నీద నాద హై సొంతం సొంతం నీగా నాదా హై. పైకెగిరిన పంద్యం మాదే మాదే హే వెద్దాం సై చూద్దాం సై. మీకు ఇంకా 60 సెకండ్ల టైం ఉంది. రే మీకు ఇంకా 40 సెకండ్ల టైం ఉంది. ఏమైందిరా ఎట్లా నవ్వినారా? అరే ఎందుకు నవ్వినారా? మొత్తం తీసాను. అందరూ నువ్వెందుకు నవ్వలేవే? అరే నేను ఎందుకు నవ్వలేదురా? ఈ ముక్కాట పటాస్ నీదో నాదో కాదురా, ఈ పటాస్ స్టేజ్ టాలెంట్ ఉన్నోడిది, ఎప్పుడు ఎవడి సొంతం కాదు. చల్ హాచ్ రే రవిగా, మళ్ళీ వస్తా, నీ ప్రాణం తీసే వరకు వదిలిపెట్టను. రండ్రా చూసారు కదా, మాలో మేము ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా ఈ స్టేజ్ కోసమే, కానీ ఇదే స్టేజ్ కోసం మూడో వాడు లేదా బయటోడు ఎవడన్నా వస్తే వాడికి ఇలానే ఉంటుంది. ఇది ఈరోజు మా స్పూఫ్ పటాసై. దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడే, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. బ్రాస్ ఫుల్ టు బిందాస్, బై ఎవ్రీవన్, గుడ్ నైట్.